అకాల వర్షాలతో మంచిర్యాల జిల్లా రైతులకు అపార నష్టం జరిగింది. బెల్లంపల్లి నియోజకవర్గంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. యాసంగి వరి పంట కోసి రెండు నెలలు కావస్తున్నా కొనే దిక్కులేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన తర్వాత నాలుగు సార్లు తడిచిపోయాయని కన్నీటి పర్యంతమయ్యారు. తడిచిన ధాన్యం మొలకెత్తుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షానికి తడిసిన ప్రతిసారి తేమ పేరుతో కొనుగోలు చేయకపోవడంతో దఫదఫాలుగా తడిసిపోతున్నాయని చెప్పారు. ధాన్యం కేంద్రాలలో ధాన్యం పూర్తిగా మా రైతులందరికీ కూడా ధాన్యం తడిసి ముద్దలైనాయి. దీనికి కారణం ఖచ్చితంగా ఈ ప్రభుత్వమే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పటివరకు మరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 40 రోజులు అవుతుంది. ఆ 40 రోజుల నుంచి కూడా మరి వీళ్ళు నిర్మల్ జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు అన్నదాతలు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఖానాపూర్ మార్కెట్ యార్డ్ కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చిన ధాన్యం పూర్తిగా తడిచిపోయింది. దీంతో అధికారుల తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఐబీ చౌరస్తాలో ధర్నా చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అధికారుల నిర్లక్ష్యం తోటి రైతులకి ఇలా శాపంగా మారింది. మొన్న కదా కలెక్టర్ 5 రోజులకి తమ వచ్చి కాంటలు పెంచుకొని కామలోళ్ళు పెంచుకొని పెంచుకొని ధాన్యాన్ని వెంటనే క్లియర్ అయ్యని చెప్పి చెప్పినప్పటికీ ఇక్కడున్న సీఈఓ గారు పట్టించుకోకుండా అక్కడ కామలోళ్ళను పెంచకుండా కాంటలను పెంచకుండా గండి సంచులు ఇవ్వకుండా రైతులకు ఇబ్బందులు పెడుతూ సంచులు ఉన్నప్పటికీ సంచులను ఇవ్వకుండా ధాన్యాన్ని తరలించలేదు, కొనుగోలు చేయలేదు. కాబట్టి రైతులు ఈరోజు నష్టపోవాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా కానీ కలెక్టర్ గారు చర్య తీసుకొని వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం.